जय गणपति जय गुरुदत्त श्री गुरुदत्त शिवाय गुरवे रुद्राय नमः मन दत्त భక్తులందరికీ కూడా ఒక పారి నమస్కారం చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గం సాధన అనేటువంటి అంశం పైన శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల గురించి వారు లోకం నుంచి నిష్క్రమించినప్పటికీ కూడా వీరి మహోన్నతమైన జీవితము ఉదాత్త బోధనలు మనతో పాటు ఎప్పుడు ఉండటము అవి సర్వకాలాలలో మనకి ఆధ్యాత్మిక పరంగా జాగృతం చేసేటువంటి వారి జీవన విధి విధానము అలాగే ఆధ్యాత్మిక ఉత్తంగ తరంగాలని మనందరికీ కూడా నేర్పిస్తూ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు మనకి ఒక అవతార పురుషులుగా మనతో పాటు వారు ఉంటూ అలాగే వారి ఆధ్యాత్మిక సాధనని మనకు లేక ఆధ్యాత్మిక పయనాన్ని వారు మనందరికీ కూడా సులభతరం చేసి ఉన్నారు. అది మనందరికీ కూడా సుపరిచయమే. అయితే మన జయనామ గుణ సంకీర్తన మన దత్తభక్తులందరికీ కూడా అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి దత్త బంధువులు అలాగే మన జయనామ గుణ సంకీర్తన సభ్యులు అందరికీ కూడా ఎన్నో మార్లు మనము సత్సంగంలో అనుకున్నది ప్రతి ఒక్క గురువు దగ్గర నుంచి ఎంతో కొంత లేక మొత్తము నేర్చుకోవలసినటువంటి పరిస్థితి జీవిత విధి విధానంలో మనము ఆధ్యాత్మిక మార్గంలో భాగం చేసుకుంటూ జీవించే విధానమే సాధన అనేటువంటి ఎరుకతోటి ఈరోజు మనకి ఎంతో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించేటువంటి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల గురించి మనము సత్సంగం చేసుకుంటున్నాము. మన బంధువులందరూ కూడా దత్త బంధువులు భక్త బృందము భక్తులు అందరూ కూడా ఎన్నో మార్లు ఇలాంటి మహా అవతార పురుషులైనటువంటి గురువు మండలిలోంచి గురువుల గురించి సత్సంగము మన ధ్వని ముద్రణ మాధ్యంగా తెలుసుకుందాము అనేటువంటి ఒక కోరిక మేరకు ఆ గురుమండలి యొక్క అనుగ్రహ ఆశీషులతో అవతార్ శ్రీ 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 గణపతి సచ్చిదానంద అప్పాజీ అలాగే మహావతార్ బాబాజీ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు శ్రీ రమణ మహర్షులు వీరందరూ కూడా మనకి కల్పతరువులు. లోకోద్ధారణ నిమిత్తం జన్మించే ఈ అవతార పురుషులు మనందరికీ కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని సుగమపరచటానికి అంటే సులువుగా వీలుగా ఆధ్యాత్మిక తత్వాన్ని ఆధ్యాత్మిక పయనాన్ని సులభము చేస్తూ వారు జీవించి అలాంటి మహాత్ములు జీవించి అవతరించి జీవించి ఈరోజు లోకంలో నుంచి నిష్క్రమించినప్పటికీ భౌతికంగా వీరి మహోన్నతమైనటువంటి జీవితము ఉదాత్త బోధనలు మనతో పాటు సర్వకాలాల్లోనూ ఆధ్యాత్మికంగా జాగృతం చేస్తూనే ఉన్నాయి. అయితే శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులది లేక వారి యొక్క జీవితంలోంచి ఎప్పుడూ కూడా సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటూ భక్తునికి పరమానందం కలిగించేటువంటి జీవితాన్ని వారు సర్వకాలాల్లోనూ జాగృతం చేసుకుంటూ
దాసానుదాసునిగా ఆ అమ్మకి శ్రీ రాజరాజేశ్వరి దక్షిణేశ్వరి ఆ కాళికామాతకి దాసానుదాసునుగా జీవించి చరిత్రలో కనీవెని ఎరుగని ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి ఒక్కొక్క సాధనలో పరిపూర్ణ తత్వాన్ని సిద్ధించుకొని జగద్గురువులై విరాజిల్లిన ఆ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల పావన చరితంలో మనము అనువయించుకోవటానికి, మనము నేర్చుకోవటానికి, ఆధ్యాత్మిక పరంగా సాధకుడు ముందుకు పోవటానికి ఈరోజు సత్సంగం మనం చేసుకుంటున్నాము. శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు వారు ధర్మశీలి, సనాతనంగా ఎప్పుడు పరమహంస స్థితిలో ఉండేటువంటి వారు, లేక సవికల్ప సమాధి స్థితిలో ఉండేవారు. వారి గురించి మనం చెప్పుకునే ముందు వారి నాన్నగారైనటువంటి క్షుదీరామ్ మహారాజుల గురించి కూడా సత్సంగం చేసుకోవాలి. వారు శ్రీ రఘువీరుని యొక్క మహామహా గొప్ప సాధనా చతురుడు, ఒక గొప్ప భక్తుడు. ఒకరోజు జరిగిన సంఘటనే దానికి, అంటే భగవద్భక్తికి ఉద్దీపన ఎలా కలుగుతుంది అని తెలుసుకోవటానికి ఈ ఒక చిన్న ఉదాహరణ మనకు క్షుదీరామ్ మహారాజు గురించి తెలియజేస్తుంది. శ్రీ రఘువీరుడు అంటే ఆ కళ్యాణ సీతారామాంజనేయ స్వామి, ఆ సీతారాముడు రఘువీరుడు వారికి దక్కటమే ఒక గొప్ప ఉన్నతి. సుమారుగా ఠాకూర్, శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు మరో పేరు ఠాకూర్, ఠాకూరు వాళ్ళ నాన్నగారు అయినటువంటి క్షుదీరాము ఎంతో భగవద్భక్తుడు. ఒకరోజు లేక ఒక సుదినమున ఒక కార్యార్థం గురించి వేరే గ్రామానికి వెళ్ళటం జరిగింది. అలా వెళ్తూ తిరిగి వచ్చేటప్పుడు అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రమించాడు. అందమైనటువంటి ప్రదేశం అది, నిర్జనమైన మైదాన ప్రాంతంలో చల్లని గాలులు వీస్తున్న సమయంలో చింతాక్రాంతమైన అతని మనస్సు, అంటే ఆలోచన భావనలో ఉన్నటువంటి అతని మనస్సు శాంతితో ఉండి శారీరక అలసటను కొంచెంగా తగ్గించేసాగాడు. అప్పుడు నిద్రపోతున్నటువంటి సమయంలోకి వెళ్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కళ వారికి దృశ్యమయ్యింది. కళలో అతను లేత గరిక వంటి పచ్చని మేని ఛాయ, అంటే బంగారపు ఛాయలో శ్రీ రఘువీరుడు ఎవరు, శ్రీ బాల శ్రీరామచంద్రుడు తన ఎదుట నిలబడి ఒక ప్రత్యేక స్థానాన్ని చూపిస్తూ, క్షుది, చాలా కాలం నుంచి నిరాహారినై నిర్లిక్షితుడనై నన్ను ఎవరూ పట్టించుకోకుండా నేను ఇక్కడ పడి ఉన్నాను, నన్ను నీ ఇంటికి తీసుకొని వెళ్ళు, నీ సేవలను అందుకోవాలనే అభిలాష నాకు కలిగింది, నీకు నీ హృదయంలో భగవంతుని పట్ల అపారమైన భక్తి పొంగి పొర్లుతున్నది కాబట్టి నీ పరిపూర్ణమైనటువంటి ఆత్మసమర్పణ భావము, ప్రాపంచిక సుఖ సంపదల పట్ల నీకు ఉన్న ఉదాసీనత అంటే అయిష్టత, భగవంతుని పూజా సేవాదులకు ఎప్పుడూ నిరతుడవై అదే సమయంలో ఒక చేయితో సంసారము, ఒక చేయితో ఆధ్యాత్మిక మార్గ ప్రయాణాన్ని నీవు జీవిస్తున్నటువంటి విధి విధానము నాకెంతో నచ్చిందయ్యా అని పలుకుతూ ఉంటే క్షుదీరామ్ మహారాజు ఉద్విగ్నుడై ఆ దివ్య బాలమూర్తికి, ఆ రఘువీరుడికి ప్రణామాలు చేస్తూ అన్నాడు, ప్రభో నేను భక్తిహీనుణ్ణి, పైగా కటిక దరిద్రుణ్ణి,
మా ఇంట్లో నీకు తగిన రీతిలో సేవలు లభించటము అసాధ్యమే కాక నేను నీకు సేవ చేయలేదు సరిగ్గా అని ఆ పాపానికి నరకానికి కూడా పోవాల్సి వస్తుందేమో. అందుకని ఎందుకయ్యా స్వామి ఇంత పెద్ద కోరిక కోరుతున్నావు అంటే, ఆ బాల శ్రీరామచంద్రుడు అతడి పట్ల ఎవరు క్షుదిరామ్ మహారాజు పట్ల మరింత ప్రసన్నుడై అతన్ని దగ్గర తీసుకుని, నాయన నీ సేవలో నేను ఏ లోటుపాట్లు పట్టించుకోను, నన్ను నీతో తీసుకొని వెళ్ళు అన్నాడు. అయాచితంగా తనకిలా లభించిన భగవదానుగ్రహాన్ని సంభాళించుకోలేక భావ పారవశ్యతతో క్షుదిరాము కంటి నిండా నీరుతో అశ్రుతపూరితుడైపోయినాడు. అంతలోనే ఆ కళ చెదిరిపోయింది. అతను మేలుకున్నాడు. వెతికి చూడగా అక్కడ రఘువీరుని యొక్క శాలాగ్రామం ఉండటము భగవత్ ఉద్దీపనకి, భగవద్ అనుగ్రహానికి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు ఈ భౌతిక ప్రపంచంలోకి రావటానికి ఒక మెట్టుగా మనం పరిగణించవచ్చు. ఇక మన ఠాకూర్ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల యొక్క ఆగమనం సుమారుగా 1835 అనుకోవచ్చు. శీతాకాలంలో క్షుదిరామ్ మహారాజు కాశీ గయా క్షేత్రాలన్నీ సందర్శించటానికి వెళ్ళి ఉన్నాడు. మొదట కాశీ విశ్వేశ్వర స్వామిని సేవించుకుని మరి అక్కడి నుంచి గయా క్షేత్రానికి చేరుకున్నప్పటికీ ఇంచుమించు చైత్రమాసం లేక మార్చి నెల అని కూడా అనవచ్చు ఆరంభమై ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రంలో వసంత ఋతువులో చేయబడిన పిండ ప్రదానము పితృదేవతలందరికీ కూడా అక్షయమైన పరితృప్తిని కలిగిస్తుందని శాస్త్రము చెప్తూ ఉంది. అలాగే వారు కూడా, క్షుదిరాం వారు కూడా అదే అనుకుని అక్కడ ఒక నెల రోజుల పాటు బస చేసి కర్మకాండలన్నిటినీ చక్కగా వారి పూర్వీకులందరికీ కూడా ఆచరించి చివరకు మరి క్షేత్రాధిపతి అయిన శ్రీ గదాధర్ మహావిష్ణువు శ్రీపాద పద్మాల వద్ద పిండ ప్రదానం చేసినాడు. ఇలా ఎంతో చక్కగా యథావిధిగా శ్రద్ధాభరిత హృదయంతో తృప్తితో చేయటము ఆ కర్మకాండ అంతా కూడా ఎంతో సంతోషంతో, వినమ్రతతో, ప్రేమతో చాలా సంతోషపడుతున్నటువంటి ఆ సమయంలో ఇక వారు అలసిపోయి సాయంత్రము నిద్రకు రాత్రి ఉపక్రిస్తాము, ఇక నిద్రావస్థకి జారుకుందాము అనేటువంటి సమయంలో వారికి శ్రీ గదాధర్ సాక్షాత్తు మహావిష్ణువు నాటి రాత్రి, ఆ రోజు రాత్రి వారి కలలో దర్శనమిచ్చారు. అది ఒక దివ్య స్వప్నంగా కూడా మనం అనుకోవచ్చు. అది ఎలా జరిగింది అంటే, స్వప్నంలో అతడు పవిత్ర దేవాలయంలో గదాధర్ శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీపాద పద్మాల వద్ద పితృపురుషులందరికీ పిండ ప్రదానం చేస్తూ ఉండగా వారందరూ దివ్య జ్యోతిర్మయ దేహాలను దాల్చి ఆ పిండాలను మహాసంతోషంతో స్వీకరిస్తూ మనసారా అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆ సమయంలో కొద్దిగా సుదీర్ఘకాలం కొంచెం సమయం తర్వాత వారందరి దర్శనం జరిగినందుకు క్షుదిరామ్ మహారాజు ఉద్విగ్నుడై కళ్ళనీళ్ళ పర్యంతమైపోయి సజన నేత్రాలతో భక్తి పొంగిపొరలే హృదయంతో వారందరి పాదాలు కూడా తాకి ప్రణామం చేస్తూ ఉన్నాడు. మరుక్షణం మళ్ళీ చూసేసరికి ఆలయం యావత్తు తాను ఎన్నడూ చూడని ఒక దివ్యమయ కాంతితో నిండిపోయింది. కోటి సూర్యుల కాంతితోటి ఆ ఆలయం, గర్భగుడి, ఆ మందిరం అంతా కూడా నిండిపోయింది. ఈయన క్షుదిరామ్ మహారాజు పితృదేవతలందరూ కూడా అక్కడ గౌరవ ప్రపత్తులతో లేచి ముకలిత హస్తాలతో అంటే ఇలా నమస్కారం చేస్తూ రెండు వైపులా నిలబడి ఉండటము, ఆ ఆలయం మధ్యలో అద్భుతమైన ఒక సింహాసనం మీద సుఖాసీనుడైనటువంటి ఒక దివ్య పురుషుణ్ణి ఆరాధించటం చూసినాడు. నవ దుర్వాదల శ్యాముడు, జ్యోతిర్మయ దేహం కలవాడు అయిన ఆ సుందర స్నిగ్ధ మధుర ప్రసన్న దృష్టితో ఆహాహా
వారెవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి తన వైపే చూస్తూ చిరునవ్వుతో తనను దగ్గర రావాల్సిందిగా సూచించినట్లుగా క్షుదిరాము మహారాజు చూసినాడు. ఇక మంత ముగ్ధుడైపోయి ఆ దివ్యపురుషుణ్ణి సమర్పించి మహావిష్ణువుని భక్తి విశ్వాసాల హృదయుడై కంఠనీరుతోటి సాష్టాంగ ప్రణామం చేసి హృదయద్వేగంతో ఆ మూర్తిని స్తుతించసాగాడు. హే కరుణాకర, హే విష్ణు, హే రామ, హే రఘువీర, గదాధర అని మంత్రముగ్ధుడై హృదయ ఆవేదనతో ఉద్వేగంతో ఆ దివ్యమూర్తిని స్తుతిస్తూ ఉంటే మందహాసంతో ఆ దివ్యమూర్తి అతని భక్తికి, క్షుదిరాం భక్తికి పరవశించి ఇలా అన్నారు, క్షుది, నీ అపూర్వ భక్తికి నేను ప్రసన్నుడయ్యాను. నీ కుమారుడిగా అవతరించి నీ సేవానురాగాలను అందుకోగలను అనేటువంటి మాట ఊహించినటువంటి ఆ శబ్దము, ఆ మాటలకు క్షుదిరాం మహారాజు హృదయము పట్టరాని ఆనందంతో విపరీతమైనటువంటి భక్తి అర్ఘ్యాలతో తాను ఎన్నడూ కని వినియరుగని ఆ భౌతికమైన సూక్ష్మమైన ఆనందాన్ని అనుభవిస్తూ, పట్టరాని ఆనందం అనుభవిస్తూ వారు తిరిగి క్షుదిరాం మహారాజు ఆ గదాధరుణ్ణి వేడుకుంటున్నారు. అయ్యా, గురుదేవ, నిన్ను కలలో కాంచటమే నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం కదా. నీవు నా ఇంట బిడ్డగా వస్తాను అని అంటే నేను నిన్ను అంత గౌరవప్రదంగా నేను చూసుకోగలుగుతానా అని. ఎందుకంటే మరుక్షణంలోనే తన పేదరికాన్ని గుర్తు తెచ్చుకుని మరి తన ఆలనా పాలనా చేయగలుగుతానా అనేటువంటి భావన వచ్చి విషాన్న వదనంతో, ప్రభు ప్రభు వద్దు స్వామి వద్దు, అలాంటి మహాద్భాగ్యాన్ని నేను నీవు నాకు ఇచ్చినా నేను అంతకు అంత న్యాయం చేయగలుగుతానా అని అనటం జరుగుతోంది. అప్పుడు అంతేగాక క్షుదిరాం మహారాజు అంటున్నారు, నీ కృపా కటాక్షంతో నువ్వే సాక్షాత్కరించి నా పితృదేవతలందరికీ కూడా మార్గాన్ని సుగమనం చేసి ఆ ఒక్కటి చాలయ్యా. కానీ సాక్షాత్తు విష్ణుమూర్తి, ఆ గదాధరుడు, గయాలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి, క్షుది భయపడకు, నువ్వు ఏమిస్తావో దాన్నే ప్రీతితో స్వీకరిస్తాను, నా ఆకాంక్ష మాత్రం నెరవేర్చు అని చెప్పగానే క్షుదిరాం మహారాజు హృదయం వద్దు అని అనలేకపోయింది. ఆనందము దుఃఖము పరస్పర విరుద్ధమైన ఈ భావోద్వేగాలు ఏకకాలంలో ఒకే పారి ఉవ్వెత్తున చెలరేగాయి. అతడు వాటి ధాటికి తట్టుకోలేక స్పృహ కోల్పోయినాడు. ఆ సమయంలో అతడి కల చెదిరిపోయింది. అలా శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు ఒక దివ్య పురుషుడు జ్యోతిర్మయంగా అవతరించి మన ఆధ్యాత్మిక మార్గానికి వారు తులమానకంగా ఈ మానవజాతి అందరికీ కూడా సంసారంలో జీవిస్తూ భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలో చెప్తూ మహామహోన్మతమైనటువంటి ఆ మహారాజు ఏనాడు కూడా దివ్యశక్తి సంపన్నులని అనేటువంటి భావన లేకుండా ఆ షడ్వైశ్వర్య సంపన్నుడే, ఆ భగవంతుడే శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అని మనందరికీ తెలియజేస్తూ వారు జీవించే విధి విధానంలో మనం కూడా ఒక ఆధ్యాత్మిక బాటని, మార్గాన్ని ఏర్పరచుకోవటానికి, సాధనలో ముందుకు వెళ్ళటానికి వారు ఒక అద్భుతమైనటువంటి, చాలా అంటే దగ్గర సమయంలోనే మనతో పాటు వారు ఉన్నారా అనేటువంటి భావన తీసుకొచ్చినటువంటి జగద్గురువు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు.
అలా అవతరించినట్టు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు ప్రగాఢ విశ్వాసంతో గట్టి పట్టుదలతో చిత్తశుద్ధితో అనుష్ఠానాన్ని వారు అంటే ఆ యథావిధిగా చిత్తశుద్ధితో అనుష్ఠానాన్ని చేయటం జరుగుతోంది. అయితే గంభీర ఆధ్యాత్మిక భావంతో నిండిన భక్తి పాటలు శ్రీరామకృష్ణ పరమహంసులు మహారాజులు పాడుతూ ఉంటే ఆయన హృదయము, అక్కడ కూర్చున్న వారి అందరి హృదయము ఎంతో ఆనందంతో ఉత్సాహంతో నిండిపోయేదిట. మనము తెలుసుకోవలసినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే, శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు సంసారంలో ఉంటూ యోగము భోగము రెండింటిని కూడా త్యాగం చేస్తూ అమ్మా అమ్మా అని ఆ బంగారు తల్లిని దర్శనం చేసుకున్నారు. ఈ భక్తి క్రియాయోగము అంటే శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల నుంచి మనం నేర్చుకోవచ్చు. అది ఎలా, ఒకసారి ఏవి ఏదైనా సరే జగన్మాత దర్శనాన్ని నిశ్చయంగా పొందవచ్చు, పొందాలి అనేటువంటి మహాసంకల్పంతో శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అమ్మతో మాట్లాడటం జరుగుతోంది. వ్యాకుల హృదయంతో అంటే చాలా దుఃఖపూరితమైనటువంటి మనస్సుతో, సాధించాలి అన్న తపనతో వారు అమ్మా నువ్వు అందరికీ దర్శనం ఇచ్చావు అంటున్నారు, మరి నాకెందుకు దర్శనం ఇవ్వవు తల్లి, నేను ధనము భోగము సుఖము బంధుమిత్రులు ఇవేమి కోరను, నీ దర్శనం ఒక్కటి ఇప్పించమ్మ చాలు అని రోజు నిత్యము ప్రార్థించేవారు. అలా ప్రార్థిస్తూ కన్నీరు మున్నీరుగా విలపించేవారు. ఒక్కొక్క పార కన్నీటితో ఆయన వక్షస్థలం అంటే ఆ గుండె దగ్గర ఉన్నటువంటి స్థానం అంతా కూడా తడిసిపోయేదిట. ఇలా హృదయ భారం కాస్త తేలిక పడుతూ ఉంటే ఆ మహాతల్లి పట్ల, జగజ్జననిత పట్ల విశ్వాసంతో కాస్త ఉపశమనం చెందిన తర్వాత ఇక వారి రోజు కార్యక్రమము పూజ ధ్యానము భజన. అలాగే రోజులు గడిచిపోయాయి. కానీ ఆయన హృదయంలో భగవదానురాగము, అమ్మ పట్ల ప్రేమ దినదినము ఉధృతంగా పెరగసాగాయి. అయితే శ్రద్ధ నిష్ఠ ఈ రెండు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చాయి అంటున్నారు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు. ఇదంతా కూడా మనందరికీ కూడా అవగతం చేయటానికి మాత్రమే అవతార పురుషులు, మనకు తెలియజేయటానికి మాత్రమే ఇవన్నీ కూడా సంఘటనలు వారు ఏర్పరచుకుంటారు సుమా. ఇక ఏ పని చేస్తున్నా అమ్మా అమ్మా అమ్మ, ఇక మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి నిష్ఠ, భగవద్భక్తి, ప్రేమ, వ్యాకులత ఇవన్నీ చూస్తుంటే లౌకిక పరంగా జీవిస్తున్నటువంటి సాధారణ భక్తజనులందరికీ కూడా అవగాహన లేక గ్రహించేటువంటి యోచన ఉండకపోవచ్చు. ఎందుకంటే సాధారణంగా లోకులు ఏ మార్గంలో వెళ్తూ ఉంటారో ఆ మార్గం వెంపే చూస్తూ ఉంటారు. ఎవరైనా కొంచెం భిన్నంగా కొత్త మార్గంలోకి వెళ్తే వారు గౌరవ మర్యాదలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి వస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే. ఇలా రోజులు గడిచిపోతున్న కొద్దీ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల మనస్సు భక్తి కారణంగా మరింత వ్యాకులత చెందసాగిందిట. దినదినము వారిలో మార్పు గమనిస్తూ వస్తున్నారు. నిద్ర ఆహారాలన్నీ కూడా తగ్గిపోయాయి. ఇక శరీరంలోని రక్తం చాలా వేగంగా వక్షస్థలం శిరస్సుల వైపు ప్రవహించడంతో ఎప్పుడు కూడా ఎర్రబారి ఉండేదిట. కళ్ళు హఠాత్తుగా జలపూరితమైపోయేవి, అంటే కళ్ళ నిండా నీళ్ళు వస్తూ ఉండేవి. భగవద్దర్శనం కోసము పరమ వ్యాకులతో ఏం చేయాలి, అమ్మా 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 దర్శనం ఎలా పొందాలి తల్లి
అని ఒకే చింతనతో అనుక్షణం వెదచెందుతూ ఉండేవారట శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు. వారే ఒక సమయంలో స్వయంగా అమ్మ దర్శనం జరగటానికి అమ్మ అద్భుత దివ్య దర్శనము జరిగింది అని చెప్పే సంఘటన మన భక్తులందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం అని మనము అనుకోవచ్చు. ఆ భక్తి ఉద్దీపన జరగటానికి మనమందరము కూడా ఆధ్యాత్మిక మార్గంలో మన సాధన పరిణితి పెంచుకోవటానికి సహాయపడుతుంది అని అనుకుంటూ ఠాకూర్ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు మరి ఎలా ఈ సంఘటన వివరించారో చూద్దామా, విందామా. మరి ఒకరోజు ఆ సమయంలో శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అమ్మ జగన్మాతను కొలుస్తూ జగన్మాతకు పాటలు పాడుతూ వినిపిస్తూ పరమ వ్యాకులతతో అంటే చాలా ప్రేమతో, అమ్మా ఇంతగా పిలుస్తున్నానే నీకింకా వినిపించటం లేదా తల్లి, రామ్ప్రసాద్ అన్నయ్యకు దర్శనమిచ్చావు కదా, మరి నాకు కనిపించావా అని విలపించేవారట. అమ్మ దర్శనం పొందలేకున్నానే అన్న వెదతో నా హృదయం దుర్భర వేదనకు గురయ్యేది. తడిబట్టను పిండినట్లుగా నా హృదయాన్ని ఎవరో మెలిపెట్టి పిండుతున్నట్లు అనిపించేది. ఈ జన్మకు ఇక అమ్మ దర్శన భాగ్యం లభించదన్న బాధతో నేనెంతగానో పరితపించేవాణ్ణి. ఈ పరితాపము దుర్భరమైపోయింది. నాకు బతకాలనే ఆశ సన్నగిల్లింది. అమ్మను చూడని బ్రతుకెందుకు అనిపించింది. ఆ స్థితిలో అమ్మ గుడిలో ఉన్న ఖడ్గం మీద నా చూపు పడింది. దాంతో ఆ క్షణంలో నా జీవితాన్ని అంతం చేసుకోవాలనిపించింది. వెంటనే పిచ్చిగా వెళ్ళి ఆ ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాను. అంతే, ఒక్క మారుగా అమ్మ అద్భుత దివ్య దర్శనం కలిగింది. నేను దేహస్మృతిని కోల్పోయి నేల మీద పడిపోయాను. బాహ్య ప్రపంచంలో ఏం జరిగిందో, ఆ రోజు మరుసటి రోజు కూడా ఎలా గడిచాయో నాకు తెలియదు. కానీ అంతరంగంలో మాత్రం అంతకుముందు ఎన్నడూ అనుభవించని దివ్య ఆనంద ప్రవాహంలో జగన్మాత సాక్షాత్కారాన్ని అనుభవిస్తూ ఉండిపోయాను. ఈ అద్భుతం అయినటువంటి దర్శనము శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు ఇంకా వ్యక్తపరిచారు. నాకప్పుడు ఇల్లు, వాకిల్లు, ఆలయము అన్ని క్షణంలో అదృశ్యమైపోయాయి. ఎక్కడా ఏమీ లేదననిపించింది. తీరాలు లేని అనంత చైతన్య జ్యోతి సముద్రం ఒకటి నాకు కనిపించింది. ఎటువైపు ఎంత దూరం చూసినా అన్ని దిక్కుల నుండి ఆ ఉజ్వల సాగర తరంగాల భయంకర ఘోషతో నన్ను మింగివేయటానికి మహావేగంతో నా వైపు రాసాగాయి. కన్ను మూసి తెరిచేంతలోగా అవి నన్ను ముంచేసి ఉక్కిరి బిక్కిరి చేసేశాయి. నేను స్ఫుతి తప్పి కింద పడిపోయాను. ప్రథమ దర్శన కాలంతో తాము ఇలా మహాచైతన్య సముద్రాన్ని దర్శించామని శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులే తెలియజేశారు. కానీ చైతన్య స్వరూపిణి, ఆ భవతారిణి, ఆ జగజ్జనని అయిన జగన్మాత వరాభయమూర్తిని దర్శించారు, స్పర్శన చేశారు. ఇక అమ్మా 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 అని సంభాషణ కూడా వారు మొదలుపెట్టినారు. మనమందరము కూడా అర్థం చేసుకోవలసినటువంటి విషయము, అనన్య చింతయంతో మాం ఏజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇతర చింతలనన్నిటినీ వదిలిపెట్టి నిశ్చల సమాహిత చిత్తంతో నన్ను మాత్రమే పరమ భక్తి శ్రద్ధలతో భజిస్తూ నన్నే సంపూర్ణంగా శరణు పొందిన భక్తులకు ఇహపర లోకాల్లో వారికి ఏం కావాలో అవన్నీ నేనే సమకూర్చి పెడతాను అన్నారు సాక్షాత్తు భగవద్గీతలో శ్రీకృష్ణ పరంధాముడు. శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు వారు కూడా మనకు తెలియజేస్తున్నది ఏంటి అంటే, ఆ జగన్మాత అద్భుతమైన ఈ లీలా నాటకాన్ని శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల ద్వారా మనకి తెలియజేస్తూ ఉంది. మరి మనం తెలుసుకోవాల్సినది, ఓ మానవ, మనమందరము కూడా పవిత్ర హృదయంతో సాధ్యమైనంత వరకు
త్యాగ పదంలో అందరూ కూడా మొన్న ఎవరో అడుగుతున్నారు భగవద్గీత యొక్క సారం ఏమిటి అని. శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అంటారు, భగవద్గీత సారము గీత ఎన్నో మార్లు చదవటం కాదు, గీత 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 దాగి తాగి 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 త్యాగి, గీతాసారము మొత్తము త్యాగమే అంటున్నారు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు. అందుకని శారీరకంగా మానసికంగా సంస్కారాలన్నీ కూడా ఖర్చు చేసుకుంటూ త్యాగ నిరతితోటి మనము జీవించగలిగితే అదే ఆధ్యాత్మిక భావాల మహాప్రవాహము అని తెలుసుకోవచ్చు. అందుకని మనమందరము కూడా సత్యం పాటిస్తూ ఒక ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి జీవితాన్ని మనం అవలంబిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిని సాధించుతూ త్యాగమే మన జీవిత విధి విధానమని అనుకుంటూ నామగుణ సంకీర్తన ద్వారా భక్తి క్రియాయోగ ద్వారా మనం అందరము కూడా ఆధ్యాత్మిక మార్గంలో పరిణితి సాధిద్దాము. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శివాయ గురవే రుద్రాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘ దత్తాయ నమః. జయ బోలో శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుకి జయ.